हाई एवरीवन वेलकम टू पीजन एजुकेशन वीडियो मन चूदा डिग्री थर्ड सेमिस्टर वाल की अभी मन तेलंगाना स्टेट यूनिवर्सिटी वाल की जरूर इंग्लिश एग्जाम पर्टिकुलर वीडियो नेम एक्सप्लेन मन की उठा थर्ड सेमिस्टर डिग्री इंग्लिश चला इंपॉर्टेंट लेसन मन खचिता पर्टिक्युर लेसन गन्षाट क्वेश्चन अच्छे वस्तु लांग आंसर्स लेते शार्ट्स सम टाइम्स लेते लांग सम शार्ट्स रेड मन की क्वेश्चन रावानी अवकाश लेसन अभी आसन गुरी मैं डिस्कस आसन वर की लाइफ रिटन बाय चार्लोट ब्रोंटे पूर्ति लेसन मन की एम चेसन मन एट्ला अर्थम चुस्काली अदे दा तो एग्जाम मन की क्वेश्चन वच्चिनप्पुडु खच्चितंगा वस्तुंది आ वच्चिनटुवंटि क्वेश्चन ने मन ए विधंगा सिंपल गा आंसर चेयगलगाली फुल स्कोर वच्चेटट्लु अनि चेप्पेसि इट्लागा अन्नि विषयाल गुरिंचि अयिते ई पर्टिक्युलर लेसन लाइफ रिलेटेड कि संबंधिंचिनटुवंटि अन्नि इंपार्टेंट की कांसेप्ट्स मोत्तं मीतैते नेनु ई वीडियोलो नेनु मीकु डिस्कस चेस्तानु मुंदुगा वच्चेसरिकि लाइफ अनेदि चार्लस ब्रोंटे अने आमैते रचिंचडं जरिगिंदि तनु इंग्लैंड नुंचि మనం ఇప్పుడు ప్రతి ఏదైనా గానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ క్వశ్చన్ అడినా గానీ షార్ట్ ఆన్సర్స్ గానీ లాంగ్ ఆన్సర్స్ గానీ ఈ యొక్క లైఫ్ అనే లెసన్ రిలేటెడ్ గా తప్పకుండా మనం ఫస్ట్ రైటర్ గురించి అయితే రాయాల్సి ఉంటుంది. ఐ మీన్ ఒక లెసన్ అయితేనేమో ఎవరు రచించారు అని చెప్పేసి లేకపోతే ఒక పోయమ్ అయితే ఎవరు అని చెప్పేసి ఇట్లా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ కీ కాన్సెప్ట్స్ మనం పిన్ టు పిన్ చూసుకున్నట్లయితే నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఫస్ట్ వచ్చేసరికి రైటర్ గురించి చెప్తా, ఆ తర్వాత మీకు సింపుల్ అండ్ స్వీట్ గా లెసన్ మొత్తం మనకి ఏదైతే ఉన్నటువంటి పోయమ్ ఉందో ఈ పోయమ్ మొత్తాన్ని మీకు చాలా అంటే చాలా క్లియర్ గా అర్థమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత అట్ ద లాస్ట్ లో మాత్రం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా రాయాలి ఎట్లా రాయాలని చెప్పేసి ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్ మొత్తం మాట్లాడతా. ఫస్ట్ మనం ఇప్పుడు ఈ యొక్క చార్లెస్ బ్రాండే గురించి గనక ఆమె గారి గురించి మనం చూసుకున్నట్లయితే అబౌట్ ద పోయెట్ ఈ పోయాన్ని రచించినటువంటి గురించి చూసుకున్నట్లయితే మనం రాయాల్సి ఉంటుంది. మనం రాసేటువంటి ఎగ్జామ్ పేపర్ మీద ఫస్ట్ సైడ్ హెడ్డింగ్స్ నా సజెషన్ అయితే మీకు ఏంటంటే కొంతమంది ఏ విధంగా రాస్తారంటే డైరెక్ట్ గా తను అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ చూసుకుంటారు. వీళ్ళు మొత్తము ఒకే పారాగ్రాఫ్ లో రైటర్ గురించి రాస్తారు, అదే పారాగ్రాఫ్ లో లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అట్లాగా మొత్తం రాసుకుంటూ వస్తారు. అట్లా అయితే చేయొద్దు. మనము ఎంతవరకు అయితే హార్డ్ వర్క్ చేసి ఎంతవరకు అయితే చదువుతామో దానికి తక్కువ టైంలో ఎక్కువ వాల్యూ రావాలి, మంచి స్కోర్ రావాలంటే మనం చేసినటువంటి ఎఫర్ట్స్ మొత్తం వాళ్ళకి ఎలా చూపిస్తామంటే ఎవరైతే ఎగ్జామ్ పేపర్ కర్సన్ చేస్తారో వాళ్ళకి ఆన్ పేపర్ మీద మనం పెట్టే విధానంలోనే ఉంటుంది. సో అందుకని చెప్పేసి నా సజెషన్ ఏంటంటే మీకు ప్రతి ఒక్క స్టూడెంట్కి తప్పకుండా ఈ విధంగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టయితే రాయండి. ఎట్లా అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ యొక్క అబౌట్ ద పోయెట్ అని చెప్పేసి పోయెట్ గురించి రాసి తర్వాత లెసన్ మొత్తం పోయంలో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి ఒక చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టేసి దాని గురించి నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావు అవి మొత్తం రాసేసి అట్ ద ఎండ్లో మనం కన్క్లూజన్ అని పెట్టేసి నీ ఓన్గా కానీ లేకపోతే ఆ యొక్క లెసన్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అని చెప్పేసి ఇట్లా జస్ట్ ఒక 2 or 3 లైన్స్లో కనుక నువ్వు రాయగలిగినట్లయితే చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. సో దట్ ఎవరైతే కర్సన్ చేస్తారో వాళ్ళు మీకు ఎక్కువ స్కోర్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అది దీంట్లో భాగంగా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అబౌట్ ద పోయమ్ వచ్చేసరికి పోయెట్ గురించి చాలా అంటే చాలా సింపుల్గా నాకు నచ్చిన విధంగా నేను ఈ విధంగా అయితే డిస్ప్లే చేశాను, మీకు దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చిన వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి, లేకపోతే మీరు ఇంకేమన్నా ప్రిపేర్ అయి ఉంటే అదైనా కానీ రాయండి, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి మనం కరెక్ట్గా ప్రజెంట్ చేసినమా లేదనేది ఇంపార్టెంట్. ఈ యొక్క కవిపరచం అంటాం తెలుగులో అయితే దీన్ని చూసుకున్నట్లయితే ద పోయమ్ లైఫ్ ఏదైతే ఈ యొక్క మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామో ఈ లైఫ్ అనే పోయము ఈ పోయాన్ని రచించింది ఎవరంటే చార్లెట్ బ్రోంటే. ద పోయమ్ లైఫ్ వాజ్ రిటన్ బై చార్లెట్ బ్రోంటే హూ బికేమ్ ఏ రైటర్ అట్ యంగ్ ఏజ్. ఎవరైతే యంగ్ ఏజ్లోనే అతి తక్కువ టైంలోనే రైటర్గా మారిండ్రు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ పబ్లిష్ అర్ నావెల్. అర్ నావెల్ అని ఇక్కడ ఎందుకనే పదం యూజ్ చేసినామంటే జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఏమవుతాయి అంటే చాలామంది కవులు వాళ్ళకి లెసన్స్ కానివ్వండి పోయమ్స్ కానివ్వండి ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాళ్ళు నచ్చినవి మంచి అనుకుంటారో సమాజానికి చెప్పాలనుకుంటారో అవి మొత్తం వాళ్ళు బతికినప్పుడు రసించుకుంటారు, అంటే ఐ మీన్ రాస్తారు. కానీ ఆ రాసినటువంటి ఏమైతే ఉంటాయో ఆ రాసినవి మొత్తము వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు చనిపోయిన తర్వాత అవి పబ్లిష్ అవుతాయి. అట్లా కాకుండా ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైందంటే అట్ ద యంగ్ ఏజ్లోనే ఆమె రచించడం మొదలుపెట్టింది పోయమ్స్, దాంతోపాటు పబ్లిష్ ఆర్ నోవెల్ ఆమె బతికుండగానే ఆమె పోయమ్స్ అనేవి పబ్లిష్ అయినవి. అంటే అందరం మనం ఇట్లా చదువుకోగలుగుతున్నాం అంటే పబ్లిష్ అయితేనే చదువుకుంటాము, అందుకని చెప్పేసి ఈ యొక్క లైన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద స్పీకర్ ఆఫ్ దిస్ పోయమ్. ఎవరైతే ఈ పోయమ్ గురించి మాట్లాడుతుండ్రో వాళ్ళు మనకి ఎవరైతే చదువుకుంటున్నామో మనకి నేర్పించాలనుకుంటుంది ఏంటంటే
టు పుల్ బ్యాక్ ద షాడో ఫ్రమ్ లైఫ్. ప్రతి ఒక్క జీవితాల్లో ఏమనుకుంటారంటే నా లైఫ్ ఏంది ఇట్లా మోజర్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ పోయం ఇది, ప్రతి ఒక్క స్టూడెంట్కి నేర్చుకోవాల్సినటువంటిది అవసరమైనటువంటి పోయం. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ పర్టికులర్ ఏజ్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళ దగ్గర వాళ్ళు చదువుకోవడానికి ప్రాపర్ ఎక్కువ ఎక్స్పెన్స్ చేసుకోవడానికి కాస్ట్లీ థింగ్స్ ఏమన్నా బేర్ చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో మనీ ఉండదు. కొంతమంది వాళ్ళని ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎవరికైతే మనీ ఉంటుందో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు. ఇట్లా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. వాళ్ళ లైఫ్ని ప్రాపర్ వేలో తీసుకెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉంటాయని చెప్పేసి తెలుసుకోలేకపోవడం వల్ల, అందుకని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే ఏంటి నా లైఫ్ ఇట్లా ఉందని చెప్పేసి ఒక సాడ్గా ఒక బాధగా ఫీల్ అవుతారు. ఈ యొక్క రైటర్ ఏమి చేయాలనుకుంటున్నారైతే ఎవరైతే ఈ యొక్క చాలా బ్రౌన్ డ్యామ్ ఉంది ఆమె ఏమి చేయాలనుకుంటుందంటే ప్రతి ఒక్క లైఫ్లో ఉన్నటువంటి షాడోని ఏదైతే విషాదం ఉంటుందో ఏదైతే తప్పు అనుకుంటామో ఐ మీన్ మన నెగిటివ్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని మీ లైఫ్లో నుంచి దూరం చేయాలనే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ యొక్క పోయం ద్వారా. అది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండ్ షీ వాంట్స్ టు క్లారిఫై దట్ టు ద రీడర్, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది. అండ్ దట్ ఏంటంటే అది లైఫ్ ఈజ్ నాట్ సంథింగ్ టు బి ఫేర్డ్. లైఫ్ అనేది మన జీవితం అనేది కేవలం భయపడడం మాత్రమే కాదు. ఇంకా ఏం చెప్తుందో చూడండి, సమ్ డార్క్ డ్రీమ్స్ ఓఆర్ఆర్ అని ఎందుకు మెన్షన్ చేయడం జరిగిందంటే సేమ్ అదే పాయింట్ని ఇంకొక విధంగా కన్వే చేయడాన్ని ఓఆర్ఆర్ అని చెప్పి మెన్షన్ చేస్తాము. ఆమె ఏమని చెప్పిందంటే ఫస్ట్ లైన్లో లైఫ్ అనేది భయపడడం మాత్రమే కాదు అని చెప్పేసి ఆ ఒక్క ఇందాకన చెప్పినటువంటి లైన్కి ఇంకొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ మీనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదేంటంటే సమ్ డార్క్ డ్రీమ్స్ దట్ వన్ హ్యాస్ టు బి డేర్, అంటే దీని అర్థం ఏంటంటే మనకి కళలు అనేవి రెండు రకాలు ఉండేవి. పడుకున్నప్పుడు కొన్ని మంచి కళలు వస్తుంటవి, కొన్ని చెడు కళలు వస్తుంటవి. ఇక్కడ ఆమె గురించి అదే మాట్లాడుతుంది, డార్క్ డ్రీమ్స్ అంటే ఇక్కడ చెడు కళలు అని చెప్పేసి కొన్ని చెడు కళలలోకి మనల్ని ముంచేది కాదు మన జీవితం అంటే ఆ యొక్క చెడు కళల నుంచి ఏదైతే ఆ యొక్క డార్క్ డ్రీమ్స్ ఉన్నాయో వాటి నుంచి మనం బయటకు వచ్చేసి ఒక బ్లూసమ్ ఒక ఫ్లవర్ లాగా వికసించడం అని చెప్పేసి పోయంలో అయితే చెప్పడం జరిగింది. అది ఇంకా సింపుల్గా ఈ యొక్క ఫోర్ లైన్స్ నేను ఏదైతే మెన్షన్ చేశానో అది సరిపోతుంది పోయిట్ గురించి మీరు కనుక రాయాలనుకుంటే. ఇంకెవరైనా ఇంకేస్ నేను ఇంకా కొంచెం ఎక్సెస్ రాయాలి ఎక్కువ రాయాలని అనుకుంటారో వాళ్ళ కోసం నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీ సొంతంగా ఒక ఓన్ సెంటెన్స్ ఒక లైన్ అయితే రాయండి. ఎట్లా ఉండాలంటే ఆ లైన్ అనేది, ఈ పర్టికులర్ పోయం ద్వారా నువ్వు ఏమి నేర్చుకున్నావు, ఈ యొక్క పర్టికులర్ పోయము నీకు ఏ విధంగా యూస్ఫుల్ అయింది ఎట్లా హెల్ప్ అయింది అని చెప్పేసి ఒక సింగిల్ సెంటెన్స్లో రాసుకోండి సరిపోతుంది. నేను ఇక్కడ పర్టికులర్గా ఆమె లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో 21 ఏప్రిల్ 1816 జన్మించింది, తర్వాత 31 మార్చ్ 1855 అయితే మరణించడం జరిగింది. ఆమె బతికింది కేవలం 38 సంవత్సరాలు మాత్రమే. ఈ యొక్క లైఫ్ స్పాన్ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే ఎవరైతే రాయాలనుకుంటారో ఇక్కడే ఆమె పేరు ఏదైతే ఉందో చాలా బ్రోంజే పక్కన మీరు ఇక్కడ బ్రాకెట్ పెట్టేసి మీరు రాయండి ఆమె లైఫ్ స్పాన్ ఎక్కడైతే అక్కడ ఉందో పుట్టింది అట్లానే ఎప్పుడు మరణించింది అని చెప్పేసి రాయండి. కాకపోతే ఎందుకు ఇది సపరేట్గా చెప్పాలనుకున్నాను మీతోటి, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు రాసే ప్రయత్నంలో వాళ్ళు కొంతమంది ఇయర్స్ మర్చిపోతారు, కొంతమంది డేట్ మర్చిపోతారు, అయినా కూడా ఏదో ఒకటి అయితే రాసి వస్తారు. దయచేసి ఈ మిస్టేక్ అయితే చేయొద్దు. అందుకనే నేను స్పెషల్గా చెప్పాలని ఒక సైడ్కి అయితే రాశాను. కొంతమంది ఎట్లాగైతే ఈ మిస్టేక్ చేస్తామో ఎగ్జామినర్ ఎప్పుడైతే మనం పేపర్ కరెక్షన్ చేస్తారో వాళ్ళు దేని మీద ఫోకస్ పెడతారంటే మొత్తము ఈ యొక్క లెసన్ నేమ్ మీద, దాని రచయిత మీద, దాంతోపాటు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీద, వాళ్ళు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా నోవెల్స్ ప్రజెంట్ చేస్తే ఆ నోవెల్స్ మీద. ఈ ఏరియాస్లో కనుక మనం మిస్టేక్స్ కనుక రాసినట్లయితే ఖచ్చితంగా మనం స్కోర్స్ అనేవి పడిపోవడానికి అవకాశం ఉంది. సో ఈ మిస్టేక్స్ అయితే మీరు ఎవరు చేయొద్దు. 100% నీకు క్లియర్ కట్గా కాన్ఫిడెంట్గా గుర్తుందా, వెల్ అండ్ గుడ్, రాయండి. నీకు ఒక ఎక్స్ట్రా ఒక మంచిగా ఒక హెల్ప్ అవుతుంది అది. అట్లా కాకుండా నాకు సరిగ్గా గుర్తులేదు కొంచెం డౌట్ ఉందంటే నా సజెషన్ ఏంటంటే ఇట్స్ బెటర్ టు లీవ్, దాన్ని వదిలేయడం అయితే మంచిది తప్పు రాసే కన్నా అని కూడా. అది ఇంకా ఈ యొక్క లైఫ్ గురించి కవిపరచం అయితే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము ఈ యొక్క లైఫ్ ఉన్నటువంటి లెసన్ మొత్తాన్ని మీకు సింపుల్గా ఒక 5 to 6 మినిట్స్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క లెసన్ వింటున్నారో ప్రతి ఒక్కరు మీ దగ్గర ఉన్నటువంటి బుక్ ఓపెన్ చేసి సైమాల్టేనియస్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడ పోయంలో మనకి ఎలాంటి కీవర్డ్స్ ఉన్నవి అనే ఏమేం వర్డ్స్ మెన్షన్ చేశారు అనేది ఆ యొక్క బుక్ అయితే పక్కన పెట్టుకొని మీరు అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మీకు తక్కువ టైంలో ఎక్కువ అయితే అర్థమవుతుంది. అది ఇంకా ఈ యొక్క పోయం ఎక్స్ప్లెనేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆమె ఏం కన్వే చేయాలనుకుంటుందంటే మనతోటి ఈ యొక్క చార్లెట్ బ్రౌన్ అనే ఆవిడ ఫస్ట్ లైన్లో మొట్టమొదటిగా ఆమె ఎలా స్టార్ట్ చేసిందంటే
లైఫ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్. జీవితం అనేది ఒక కళ కాదు. మనం ఏదైతే కళలకు అంటున్న విధంగా మన లైఫ్ అయితే ఉండదు. బిలీవ్ మీ అంటే ఆమె చెప్తుంది ఆమె మాటలలో, నన్ను నమ్మండి, జీవితం అనేది ఒక కళ కాదు. ఋషులు చెప్పినట్టుగా జీవితం అనేది ఒక చీకటి లోకము. జీవితంలో అన్నీ ఉంటవి చీకటి ఇన్ ద సెన్స్. ఇక్కడ చీకటి అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, బాధలు దుఃఖాలు ఏదైతే డార్క్ సైడ్ ఉంటుందో అది చీకటి విధంగా కన్వేగా చేసుకోగలగాలి. అది ఇంకా నెక్స్ట్ లైన్లో ఏం మాట్లాడుతుందంటే, ఆవిడ తరచుగా ఉదయం కొద్దిగా వర్షం. ఆమె ఎవరైతే ఈ యొక్క చార్లెట్ బ్రాండే అనే ఆవిడ, తను ఇంగ్లాండ్లో ఉంటుంది కాబట్టి అక్కడ మోస్ట్లీ డే టైమ్స్లో ఎక్కువగా రెయిన్ఫాల్స్ అయితే పడుతుంటాయి. షవర్స్ ఇన్ ద సెన్స్ మన లెక్క కంటిన్యూస్గా పడవు, కొంచెం సేపు రెయిన్ పడి మళ్ళీ కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి కొంచెం సేపు రెయిన్ పడి అట్లా ఉంటుంది. ఆమె ఆ క్లైమేట్కి అలవాటైంది కాబట్టి ఈ యొక్క లైఫ్ అనే పోయం మొత్తాన్ని ఎట్లా ఉంటుందంటే, ఈ యొక్క లైఫ్ అనే పోయం మనకి ఒక వర్ణనాత్మక విధంగా ఉంటుంది. అంటే ఒక దానితోటి పోల్చి ఇంకొక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇక్కడ క్లైమేట్ తోటి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వర్షం తోటి నేచర్ తోటి పోల్చి ఒక మనిషి అనే జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయటమే ఈ యొక్క లైఫ్ లెసన్ యొక్క సారాంశము. అది ఇంకా నేను ఇప్పుడు ఏవైతే నేను మీతో మాట్లాడుతున్నానో ప్రతిదీ ఇంపార్టెంట్ పాయింట్సే. నేను మాట్లాడే ప్రతి పాయింట్ కూడా మీరు ఎగ్జామ్లో ఆన్ పేపర్ మీద అయితే పెట్టొచ్చు. ఎవరైనా రాయాలని రాసుకోవాలనుకున్న వాళ్ళు ఒక రఫ్ నోట్స్ తీసుకొని మీరు క్లియర్గా అయితే ఒక పక్క నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా మీరు రాసుకోవచ్చు. అది మీకు ఇంకా రీజన్ టైంలో తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్, డియర్ స్టూడెంట్, మేము పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు గనక ఏ పాయింట్ ఆఫ్ టైంలోనే మీకు నచ్చితే తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మోస్ట్లీ 70-80% ఆఫ్ ద పీపుల్ అయితే జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే నాకు స్మాల్ హెల్ప్ ఇది. అది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి తరచుగా కొద్దిగా వర్షం ఇన్ ద సెన్స్ అంటే ఆ యొక్క ఇంగ్లాండ్లో మార్నింగ్ ప్రతిరోజు కొన్ని షవర్స్ ఆఫ్ రెయిన్స్ అయితే పడుతుంటవి. దానికి ఏమి ఇండికేట్ చేస్తుందంటే ప్రతి ఒక్కరి జీవితంలో హ్యాపీ డేని ఉన్నటువంటి డేలో ఆ రెయిన్ పడే టైంని మన జీవితంలో కూడా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఇండికేట్ చేస్తుంది అని ఆమె మనతో కన్వే చేయాలనుకుంటుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడైతే రెయిన్ పడుతుందో, రెయిన్ పడుతుందంటే ఖచ్చితంగా మనకి క్లౌడ్స్ అనేవి ఫామ్ అయి ఉండాలి. క్లౌడ్స్ ఉంటేనే రెయిన్ పడుతుంది. ఆ క్లౌడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఒక చీకటి కోణంగా, అంటే చీకటి ఏ డార్క్ థీమ్లో ఉన్నట్టుగా చీకటి కోణంలో కమ్ముకుపోయిన విధంగా ఉంటుంది. అది కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం. ఆ దాన్ని ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే శాడ్నెస్ బట్ నాట్ ఆల్ ద డే. మనకి వర్షం పడుతున్నంతసేపు ఏ విధంగా మనం హ్యాపీగా ఫీల్ అవుతామో, వర్షం పడుతుందంటే దానికి కారణం పైన ఉన్నటువంటి మేఘాలు.